ఎక్కడికక్కడా కోవిడ్ తో అన్ని రాష్ట్రాలు బాధపడుతున్న తరుణంలో ఒకవైపు జాతీయ భద్రత విషయంలో మరొక వైపు కోవిడ్ విషయంలో రాజకీయాలు వద్దని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి మరియు ఇతర ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత హైదరాబాద్ కు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి ఈ ప్రాంతంలో వారు నిన్న తెలంగాణ నంబర్ 1 కేసులు ఉన్నాయి ఇండియాలో అని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు బిడ్డ నడ్డా ఇది తెలంగాణ అడ్డా తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా అని చెప్పి ఆయనకి చెప్తా ఉన్నా ఈ ఫోటో ఇదొక ఫేక్ మ్యాప్ భారతదేశం మ్యాప్ లో మహారాష్ట్రలో 65% తెలంగాణలో 125% అని చెప్పి ఇక్కడ 22% అని చెప్పి ఈ మార్క్ చేసి దీని సోషల్ మీడియాలో తింపుతా ఉన్నారు తర్వాత దీని మీద నడ్డా గారు మాట్లాడారు అత్యధిక కేసులు ఉన్నాయి అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి నడ్డా గారు మాట్లాడారు ఇది పూర్తిగా అవాస్తవం మీరు చూస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజల పట్ల ఈ రోజే దాదాపుగా ముందుగా రైతులకు దాదాపుగా 5274 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో 59 లక్షల అకౌంట్లలో 50 లక్షల 80 వేల రైతులకు గాను నేరుగా 5274 కోట్ల వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది ఇదే ప్రతిపక్షాలు ఇయాల కోవిడ్ విషయంలో అసత్య ప్రచారం ఎట్లా చేస్తా ఉన్నారో ఈ నడ్డా గారు ఢిల్లీలో మోడీ గారు హైదరాబాద్ లో కేడీలు నిజామాబాద్ లో గుండు కరీంనగర్ లో బండి వీళ్ళు చెప్పేటి అన్ని అసత్య ప్రచారాలే ఈ రైతుల విషయంలో కూడా మొన్న చెప్పిర్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు పంటలు చెప్పినవి వేయకపోతే రైతు బంధు బంధు కాబోతా ఉన్నా అని చెప్పిర్రు ఇయాల అర్థమైందా ఈ బీజేపీ నాయకులకు దిమ్మ తిరిగిందా దాదాపుగా 5274 కోట్లు నేరుగా రిలీజ్ చేశారు ఆ దుకాణం బంద్ అయిపోయింది ప్రతిపక్షం ఈ దేశంలో ఎట్లున్నదంటే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మేము ఏది ఎస్ అంటే వాళ్ళు నో అంటారు మేము అవునంటే వారు కాదంటారు అదే విధంగా రైతు రైతులకు రైతు బంద్ అని ఏ విధంగా చెప్పిర్రో నడ్డా గారు వచ్చి వారు చెప్తా ఉన్నారు నడ్డా గారికి మరి అవగాహన ఉన్నదో లేదో లెక్కలు వస్తాయో రావో తెలియదు ఇది ఆరోగ్య సేతు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిస్టు ప్రత్యేకంగా ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్వయంగా దేశ ప్రధాని మోడీ గారు పాలిస్తున్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో 27317 కేసులున్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 17731 కేసులున్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11903 కేసులు వచ్చినాయి హర్యానాలో 10635 కేసులు వచ్చినాయి కర్ణాటక మన పక్కన 9150 కేసులు పాజిటివ్ కేసులు వచ్చినాయి బీహార్ లో 7665 కేసులు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్ లో 5956 కేసులు వచ్చినాయి ఈ విధంగా దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం యావత్ దేశంలో 445000 కేసులు వస్తే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి మరి నడ్డా గారు మీరు పోయి గుజరాత్ లో చెప్పండి చెప్పగలుగుతారా మధ్యప్రదేశ్ లో చెప్పండి ఉత్తరప్రదేశ్ లో చెప్పండి హర్యానాలో చెప్పండి కర్ణాటకలో చెప్పండి ఈ తప్పుడు ప్రచారాలు తెలంగాణలో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా ఈ లెక్కలు తెలియకపోతే మేము చాలా సార్లు అంటాం మీడియా పాయింట్ దగ్గర బీజేపీ అంటే బడా జూటా పార్టీ అంటే విలేకరులందరూ అరే జాతీయ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది దాని జూటా పార్టీ ఎట్లా ఉందని చెప్పి మా మీడియా మిత్రులు మా విలేకరులు కెమెరామెన్లు అందరూ అంటారు అడుగుతా ఉండ్రి నన్ను అసెంబ్లీ సమావేశాలు అప్పుడు నేను మాట్లాడితే ఇప్పుడు బడా జూటా పార్టీ అని చెప్పి ఇందాక వాళ్ళే అంటున్నారు నిజంగా ఇది ఒక బడా జూటా పార్టీ ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు అని చెప్పి అదేవిధంగా ఒకవైపు టెస్టులు చేయమంటారు ఆ టెస్టులకు సంబంధించినటువంటి మిషన్ ని మేము ఆర్డర్ చేసుకొని ఈ రాష్ట్రానికి తీసుకొస్తే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ ఉన్నాయని చెప్పి కోబాస్ అనే మిషన్ ప్రతిరోజు 8800 అదే ఒక మిషన్ నంబరు దాన్ని మేము ఆర్డర్ చేస్తే దాన్ని పశ్చిమ బెంగాల్లోని కలకత్తాకు తరలించకపోయారు ఎందుకంటే రానున్న రోజుల్లో అక్కడ కలకత్తాలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇది మేము పెట్టిన లెటర్ మేము ఆర్డర్ చేసిన లెటర్ ఇదిని పక్క రాష్ట్రానికి తరలి తీసుకెళ్లారు నిన్న మా మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు కూడా ఈ లెటర్ చూపించడం జరిగింది మీడియా మిత్రులకు అందజేయడం జరిగింది వీరు ఏది మాట్లాడితే
అది మాట్లాడడం నోటికి వచ్చింది మాట్లాడడం టెస్టుల విషయంలో చెప్తురు వాళ్ళు నేను చెప్తున్నా డే 1 నుంచి అసలు ఈ కరోనానే కేసీఆర్ తెచ్చినట్టుగా కరోనా రావడానికి కారణం కేసీఆర్ గారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అసత్య ప్రచారం చేస్తున్నారు కొంత బుద్ధి జ్ఞానం ఉండాలా నవంబర్ జిల్లా నవంబర్ మాసంలో చైనాలో మొదటి కేసు నమోదైపోతే దాని తర్వాత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి తర్వాత ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయిన ఇండియా కూడా విదేశీ విమానాల ద్వారా రోజుకు 70 విమానాలు విమానాల ద్వారా దాదాపుగా 12 లక్షల 5000 మందిని ఈ దేశానికి తీసుకొచ్చింది ఈ మోడీ గారు కాదా ఈ విమాన సర్వీసులను నడిపింది మరి మన దేశ ప్రధాని మోడీ గారు విదేశాంగ మంత్రి మరి అదే విధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కాదా నేను అడుగుతున్నా ఒకవేళ విమాన ద్వారా వచ్చినటువంటి విదేశీ ఆగమన ద్వారా వచ్చినటువంటి వ్యక్తులను ఆ రోజు ఆపి ఉంటే ఈ రోజు వచ్చేదా అదే విధంగా నంబర్ 2 మోడీ గారి ఇంటికి కూకట్వేల దూరంలో ఉన్నటువంటి తబ్లిహేద్ మర్కజ్ జమాత్ మర్కజ్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి సంఘటన వీడియో మిత్రులందరికీ తెలుసు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత 2000 మంది ఢిల్లీ రాజధాని నగరంలో ఉన్నారు మోడీ గారికి సోయి లేదు దేశ హోం మంత్రి అమిత్ షా గారికి అసలే తెలియదు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ అయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీలో ఇట్లా మీటింగ్ జరిగింది ఇండోనేషియా నుంచి వచ్చారు అది కరీంనగర్ లో ఈ అధ్యక్షుడు ఈయన ఉన్నాడు కదా ఈ బండి సంజయ్ ఈయన ఏదో చెప్తాడు ఈయన ఊర్లోకి వచ్చింది ఈయనకు తెలియదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పేంత వరకు ఈయన కేంద్రంలో ఉన్న హోం మంత్రికి తెలియదు దేశ ప్రధాని మోడీ గారికి తెలియదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు ఈ కరీంనగర్ లో ఇండోనేషియా నుంచి వచ్చారు వారి ద్వారా కొన్ని కేసులు వచ్చినాయని చెప్పి అప్పుడు గాని దేశం మరి లాక్డౌన్ విషయంలో స్పందించలే దాని తర్వాత మరి ఏదైతే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పారు కంటైన్మెంట్ల ద్వారా చేయాలని చెప్పి అది కూడా వారికి తెలియదు మూడోది సీసీఎంబీలో టెస్టులకు మనం వాడుకోవాలా సీసీఎంబీ ద్వారా టెస్టులు చేయాలని చెప్పింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వీళ్ళకి తెలిసింది ఏంటంటే మోడీ గారు నోట్ల బంద్ అప్పుడు ఎట్లయితే రాత్రి 8 బజే వచ్చిండో ఆ 8 బజే ఆకే మేరా భాయో భాయన అని ఒక ఉపన్యాసం ఇచ్చి పోయిండు అదే విధంగా మళ్ళా కోవిడ్ విషయంలో కూడా కరెక్ట్ 8 గంటలకు వచ్చి అప్పటికప్పుడు ప్రకటించడం ద్వారా దాదాపుగా దేశంలో 30 కోట్ల మంది వలస కార్మికుల ఉసురు తీసుకున్నాడు